బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ కు 105 సీట్లు ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు ఏం చేశామో చెప్పుకుంటే చాలని పార్టీ నేతలతో అన్నారు సీఎం. అదే మనల్ని గెలిపిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీ రైతులతో కలిసి భోజనం చేయండి ఆదేశించారు సీఎం. గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పాలని నేతలకు సూచించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గడిచిన 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు కేసీఆర్. మరో 6 నెలల్లో ఎన్నికలు ఉంటాయని, లీడర్లు పూర్తి స్థాయిలో నియోజకవర్గాలకు పరిమితం కావాలని సూచించారు. గడిచిన 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమీ లేదని కేసీఆర్ విమర్శించారు. ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరన్నారు. మంత్రులు ఆయా జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలన్నారు సీఎం. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో పర్యటనలో ఉండటంతో మంత్రి కేటీఆర్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. రైట్, బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే పలు విషయాలపై కూడా తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, రైట్, బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం దాదాపు 2 గంటలకు పైగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కొత్త జిల్లాల అధ్యక్షులు, వివిధ రకాల కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ముఖ్యులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి పిలిచినట్టు జరిగింది. దీంతో దాదాపు 3 గంటలకు కరెక్ట్ గా సమావేశం ప్రారంభమైన నేపథ్యంలో అటు కర్ణాటక రావడంతో కర్ణాటక ఎలక్షన్స్ మీద కాసేపు మాట్లాడుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఎవరు కూడా గాబరపడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో మనదే 3వ సారి విక్టరీగా మనం సాధిస్తామని కూడా ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు గత మెజార్టీ కంటే కూడా ఈసారి భారీ మెజార్టీ రానుంది. 95 నుంచి 103 సీట్ల వరకు కూడా మనం గెలుస్తామని సర్వే రిపోర్ట్లను కూడా మనకు అనుకూలంగా ఉన్నాయని కూడా నేతలందరికీ చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు చెప్తుంది. అయితే అదే సమయంలో మనం చేసుకున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు కొంచెం ఫెయిల్ అవుతున్నారు. దాన్ని ఖచ్చితంగా చేసిన ప్రతి పనిని కింద కార్యకర్తల నుంచి మొదలు పెడితే జనాలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ దిశానిర్దేశం వాళ్ళకి చేశారు. అందుకనే చాలా కొంత ఆ విషయంలో మాత్రం వెనుకబడ్డాము. కనుక మిగతా అంతా బాగానే ఉంది, అందరి ఫీడ్బ్యాక్ బాగుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది. అవన్నీ రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వారికి నేను అవసరమైతే టికెట్ ఇవ్వబోనని కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మీరు మంచిగా పని చేసుకుంటే మీకు అందరికీ టికెట్లు ఇస్తాను అని మరోసారి ఆయన వాళ్ళందరికీ హితబోధ చేశారు. అదే సమయంలో ఈ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 9 ఏళ్లు పూర్తయి, 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కనుక ఈ 21 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలనేది కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అలాగే పార్టీ అలాగే ప్రభుత్వం అని తేడా లేకుండా రెండు కూడా సైమల్టేనియస్ గా విస్తృత స్థాయిలో ఈ 10 ఏళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. అది 21 రోజుల పాటు అంటే అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు డిఫరెంట్ డిఫరెంట్ పండుగలతో సహా ఇంకొకటి వృద్ధులతో కావచ్చు, యువకులతో కావచ్చు, అట్లా మన గౌడవ సంఘం వాళ్ళతో కానీ లేదా యాదవ సంఘం, ఇట్లా కులాలు మతాలు అని తేడా లేకుండా అన్ని సంఘాలని కలుపుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మొత్తానికి ఒక పండుగ వాతావరణం లెక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా దిశానిర్దేశం చేశారు. కనుక సంక్షేమ పథకాలు ఎన్నో గొప్పగా చేశాం. దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి స్కీమ్స్ లేవు. కనుక మనకు ప్రజాదరణ విపరీతంగా ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంది. కనుక బీజేపీ పాలనలో విసుగు చెందారు అంటే కర్ణాటకలో వాళ్ళను ఓడించినటువంటి పరిస్థితి. అందుకనే వాళ్ళకి అక్కడ ముఖం చెల్లలేదు. గత్యంతరం లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఓటు వేశారు తప్ప బీజేపీ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ గెలిచారు. కాంగ్రెస్ కు అంత సీన్ లేదంటూ కూడా మీటింగ్ లో చెప్పినట్టుగా సమాచారం ఉంది. అందుకనే ఇక్కడ ఎవరికి కాంగ్రెస్ కు కానీ లేదంటే మరో పార్టీకి ఇక్కడ అవకాశం ఏం లేదు. కనుక బీఆర్ఎస్ పార్టీకి వైపే జనాలందరూ ఉన్నారని కూడా
కేసీఆర్ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా తెలంగాణ మోడలే దేశం అంతా ఎదురు చూస్తోంది. ఇక్కడ అందుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో దళిత బంధు కావచ్చు, లేదంటే గిరిజన బంధు కావచ్చు, లేదంటే వివిధ రకాల కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కానీ, అటు రేపు గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా 3 లక్షల రూపాయలు కేవీషన్ కావచ్చు, ఇట్లా చాలా పథకాలు, స్కీమ్స్ కావచ్చు, రైతులకు అందేటువంటి ఇన్సూరెన్స్ పథకం కావచ్చు, లేదా రైతులు రైతు బంధు కానీ, ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా దేశంలో ఎక్కడ లేవు, మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేశానికి మోడల్ గా ఉన్నాయి. అందరూ కూడా మన వైపే చూస్తున్నారు. దాన్ని మనం దేశవ్యాప్తంగా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకి గడువు తక్కువ ఉంది, డిసెంబర్ లో ఎలక్షన్ కాబట్టి గట్టిగా 6-7 నెలలే ఉంది. కాబట్టి 6-7 నెలలు అందరు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా సీరియస్ గా గ్రామాల్లోనే ఉండండి. గ్రామాల్లో ఉండి ఎమ్మెల్యేలు ఎవరు కూడా హైదరాబాద్ కి రావాల్సిన అవసరం లేదు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి మండలం ప్రతి గ్రామం తేడా లేకుండా విస్తృత స్థాయిలో జనాల్లో ఉండాలి. వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవాలి. రేషన్ కార్డులు కావచ్చు, లేదంటే ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళ సమస్యలు అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా మీరు ఎమ్మెల్యేలందరూ గ్రామాల్లో ఉండాలని కూడా చెప్పినట్టుగా సమాచారం. కనుక ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోవద్దు. ఇవన్నిటిని కూడా బేరీ చేసుకొని ప్రజల్లోకి వెళ్తేనే మనకు రానున్న 3వసారి మనకు అధికారంలోకి వస్తాము అని కూడా అందరికి కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంది. యా నరేంద్ రైట్, థ్యాంక్ యూ నరేందర్.